హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు నేతి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా చాలా స్మూత్గా మనకి నోట్లో కరిగిపోయేలా ఉంటాయి ఇవి. దీని తయారీ అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ 3 రోజులు నానబెట్టుకున్నానండి బియ్యం. ప్రతి 6 గంటలకు ఒకసారి నీళ్ళు అనేవి మార్చుకుంటూ ఉండండి. అలా నానబెట్టిన బియ్యాన్ని చక్కగా వడపోసుకొని ఒక క్లాత్తో ఇలా తుడిచిపెట్టుకోండి. ఒక కాటన్ క్లాత్లో వేసి బియ్యం మొత్తాన్ని కూడా ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఈ బియ్యాన్ని చక్కగా దంచిపెట్టుకోవచ్చు, లేదంటే మిల్లికి పంపించి ఒకసారి జల్లెడ పట్టుకొని మెత్తగా చేసి పెట్టుకోండి, మూత పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. ఒక బాండి తీసుకొని 50 గ్రాముల నువ్వుల్ని 1 స్పూన్ నెయ్యి వేసి చక్కగా దోరగా వేయించుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే 600 గ్రాముల అరిసెల బెల్లం తీసుకొని కరిగించుకొని వడగట్టి పాకానికి రెడీ చేసుకోండి. ఇది నేను కరిగించుకున్న బెల్లం అండి. వడగట్టి చక్కగా సిరప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ బియ్యానికి 600 గ్రాముల బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం పాకం మరుగుతున్నప్పుడే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకోవాలి. ఈ నువ్వు పప్పుని మనం 1 స్పూన్ నెయ్యిలో దోరగా వేయించి రెడీగా పెట్టుకున్నామండి. ఈ పాకంలో వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అరిసెల్ని మనం నువ్వుల్లో అద్దుకోక్కర్లేదు. అలాగే 6 యాలకుల్ని 2 స్పూన్ల పంచదారలో పౌడర్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. పాకం ఉడుకుతున్నప్పుడే ఇవన్నీ కూడా కలిపేసుకుంటే చక్కగా పాకం రెడీ అయిపోతుంది మనకి. ఇందులో వేయటం వల్ల మనం తర్వాత పిండి వేసుకున్నప్పుడు సమంగా కలుస్తాయి అన్నీ. మీకు ఇలా పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి లేత వండపాకం వస్తే సరిపోతుందండి. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ చూసారా ఇలా బాయిల్ అయ్యింది. ఇప్పుడు 1-2 నిమిషాలు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా లేత వండపాకం రాగానే మనం 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కళ్ళమే చేసుకుంటున్నప్పుడు 2 గరిటెల వరకు పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా 2 గరిటెలతో పిండి వేసుకుంటూ చక్కగా కొంచెం కొంచెంగా మనం కలుపుకుంటూ ఉండాలి. 1 కేజీ అరిసెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చండి, ఒక్కళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పాకం అనేది అరిసెలు చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. లేత ఉండ పాకం వస్తే గనక అరిసెలు అనేవి స్మూత్గా ఉంటాయి. అలాగే కొంచెం గట్టిగా మనకి ఉండ అనేది టంగ్ అని సౌండ్ వచ్చేటట్టుగా మీరు గనక పాకం పట్టుకుంటే అది కొంచెం ముదురు పాకం అన్నమాట. అప్పుడు అరిసెలు కొంచెం గట్టిగా ఉంటాయి. అవొక టేస్టీగా ఉంటాయి, ఇవొక టేస్టీగా ఉంటాయి. నాకైతే నేతరిసెలు అనేవి ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం. అందుకని లేత ఉండపాకంతోనే నేను ఈ నేతి అరిసెల్ని తయారు చేస్తాను. ఇలా కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ కంప్లీట్గా కలుపుకోవాలి. పిండి ఈ టెక్స్చర్ రాగానే మనం స్టాప్ చేసేయాలండి. నాకు కొంచెం పిండి కూడా మిగలలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు గనక ఎక్స్పీరియన్స్ లేనప్పుడు 1 కేజీ బియ్యం పిండి మీరు పట్టుకుంటే 1/2 కేజీ వరకే బెల్లం వేసుకోండి. అలాగే మీరు 1 కేజీ బెల్లం వేసుకుంటే 2 కేజీల బియ్యపిండిని రెడీగా పెట్టుకోండి. ఇలా ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి పైన అలా మూత పెట్టి ఉంచుకోవాలండి. పైన నెయ్యితో ఉంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలా నెయ్యి వేసి మూత పెట్టేసుకొని మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా అరిసెని ఒత్తుకోవాలి. చక్కగా పిండి మనకి అయిపోగానే అరిసెలను కూడా ఒక పక్కన నుంచి రెడీ చేసేసుకోవాలండి. కొంచెం కూడా మీరు గ్యాప్ అనేది ఇవ్వకూడదు. మనకి పిండి రెడీ అవటంతోనే పాకం పట్టేసుకోవాలి. పాకం రెడీ అవటంతోనే మనం నేతిలో అరిసెల్ని వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా వెంట వెంటనే జరగాలండి, లేదంటే అరిసెలు అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు మనం నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు నెయ్యి వేశానండి. ఫస్ట్ 1 చిన్న అరిసెను వేసుకొని టెస్ట్ చేసుకొని చూడండి. ఇలా పైకి చక్కగా పొంగుతూ రాగానే మనకి నెయ్యి కరెక్ట్గా కాగినట్టు అర్థమవుతుంది. అప్పుడు 1 చిన్న అరిసెను అనేది పక్కన పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న అరిసెల్ని వేసుకోవచ్చు. దీనికి అరిసెల చెక్కలను ఉంటాయండి,
కానీ మనం అంత ప్రాసెస్ ఏం చేయన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా కళాయిలోనే నొక్కేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెండు గరిటెలతో నొక్కుకుంటే మీకు ఈజీగా నెయ్యి అనేది దిగిపోతుంది. నేతి అరిసెల్లో ఇంకొక టిప్ కూడా ఉందండి, మీరు గట్టిగా నొక్కితే గనక అరిసెలు బాగా గట్టిగా అయిపోతాయి. ఇలా చిన్నది అట్లకాడ తీసుకొని నొక్కితే సరిపోతుంది. అలా ఒక్కొక్క అరిస వేసుకొని నెమ్మదిగా వేయించుకోండి. కేజీ అరిసెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద అరిసెల్ని కొంచెం పెద్ద సైజుగా చేస్తున్నాను కదా, నాకు ఒక 30 అరిసెల వరకు వచ్చాయి. కేజీ పిండికి ఒక 30 అరిసెల్ని తయారు చేశాను. అలాగే మీరు వేయించుకునేటప్పుడు కూడా మీ టేస్ట్ని బట్టి కొంచెం కలర్ కూడా చూసుకోండి. మనకి అరిసెని తీసిన తర్వాత కూడా కలర్ అనేది మారిపోతుంది, అందుకని కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక అరిసె తీయగానే ఇంకొక అరిసె వేసుకొని దీనిని మనం చక్కగా అట్లకాడతో ప్రెస్ చేసేలోపు ఆ అరిసె అనేది రెడీ అయిపోతుంది. అట్లా మీరు వెంట వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి, మీరు అరిసెలు తయారు చేయడం అనేది చాలా ఈజీ. మీరు చూసుకోవాల్సిందల్లా పిండి అనేది చక్కగా మరపట్టించుకున్నా దంచుకున్నా పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఒకటికి రెండు సార్లు పిండిని జల్లించుకోవాలి. అలా అని పిండి ఆరిపోకూడదు, పిండి చల్లగా ఉండాలి మనకి పట్టుకుంటే. చూసారా నేతి అరిసెలు ఎంత బాగా రెడీ అయిపోయాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం చేసుకునే కొంచెం అరిసెలైనా కూడా ఇలా చక్కగా క్వాలిటీగా చేసుకోండి. 4 ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతాయండి ఈ సంక్రాంతి పండక్కి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.